పడలేక ఈ రాజకీయాల్లోకి వస్తుంటారు. ఓకే అలా ఇప్పుడు బ్యాంకుల్లో లోన్లు, ఇతనేంటి గొడవ అంతా అదే కదా గ్రంథిది, సొసైటీ ఏమవుతుంది, పార్టీ వాడు పంపిస్తాడు, ఇవ్వలేదనుకోండి ఎట్ట ఎవరను వంట, ఇచ్చారనుకోండి ఆడు కట్టడం, కట్టకపోతే బ్యాంకే మునిగిపోయింది. ఇప్పుడు ఎవరు తప్పనాలి అక్కడ? సొసైటీలో తీసుకునేదే రాజకీయ రుణాలు మ్యాక్సిమం. నిజంగా పబ్లిక్ మనం వెళ్ళి అడిగితే కనుక చంపుకు తింటారు లోన్లు ఇవ్వడానికి. కాబట్టి ఇక్కడ రాజకీయ పరంగానే నడుస్తాయి. ఇప్పుడు అవే కేసులు నడుస్తుంటాయి కాబట్టి ఇందులో రాజకీయం ఉంటుంది, రాజకీయ ఆర్థిక వివాదాలు ఇవన్నీ కూడా. ఒకప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, బాబు గారిన, లోకేష్ గారు, ఇంకొకరు ఇంకొకరులో వీళ్ళు రాజకీయంగా చేసిన విమర్శలు, వీళ్ళు నోరు జారింది ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఇప్పుడు ఏరి కోరి ఒక్కొక్కరిని లిస్టులో రాసుకొని మరీ టార్గెట్ చేస్తున్నారా? అందులో భాగంగా గంధి శ్రీనివాసులు చేసిన ఇవాళ రేపు ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అన్నింటించి, ఇంకా నెక్స్ట్ రోజా గారే, రోజా మీద కూడా అటాక్ చేయబోతున్నారు, సోదాలు చేయబోతున్నారు అనే ప్రచారం అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఏరి కోరి చేస్తున్నారా ఇదంతా కావాలని? ఈయన చెప్పినట్టు థర్డ్ చాప్టర్ ఇదేనా? ఇది అసలు నేను ఇందాకనే చెప్తున్నా, దాన్ని దీన్ని ముడిపెట్టద్దు, అది కేంద్ర సంస్థలది సపరేట్. దాంట్లో రోజా దగ్గర అంత సీనియం ఉండదు నాకు తెలిసి. ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్తే జీడిపప్పును పాయసం చేసిస్తుంది, అంత మించి ఆవిడ దగ్గర ఏదో ఆర్థిక మూలాలు ఏమి ఉండదు, పెద్దగా పీకేది ఏమి ఉండదు. కాకపోతే ఏదో అట్లా చేయరు అది.